చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలని అనుకోలేదు ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు అందుకే ప్రశ్నిస్తా అన్న వ్యక్తి చంద్రబాబుని ప్రశ్నించడం ఎల్లో మీడియా వాటి గురించి మాట్లాడదు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మంచి జరిగిందో ఆలోచించమని ప్రజల్ని కోరుతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు గతంలో కూడా ఇదే బడ్జెట్ గతంలో కూడా అప్పులు అప్పటికన్నా కూడా అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా కూడా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువే మారిందల్ల కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 2,35,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించగలిగాం మరి ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా అదే బడ్జెట్ అదే రాష్ట్రం అప్పులు కూడా మీ బిడ్డ హయాంలో అప్పటికన్నా ఇప్పుడు తక్కువగా గ్రోత్ రేట్ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నది ప్రజలకు మోస ప్రజలకు మంచి చేయాలని కాదని నమ్ముకున్నది ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలన్నది కాదని నమ్ముకున్నది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం వేరే చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఒక ఈనాడు మీద ఒక ఆంధ్రజ్యోతి మీద